నమస్కారం, వార్తలోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహాకవి యోగి వేమన. యోగి వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, చిత్తూరు కలెక్టర్ సగిలి శర్మోహన్. విద్యుత్ రంగంలోని ఉద్యోగులు, కార్మికులు కష్టజీవుల విషయంలో ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరించింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయలేదు, విమర్శించిన కందారపు మురళి. దొంగ ఓట్ల వ్యవహారంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నమోదైన క్రైమ్ నెంబర్ 15/2024 కేసునందు లోతుగా దర్యాప్తు చేసి అసలు దోషులను గుర్తించాలి, తిరుపతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకులు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో నమోదైన దొంగ ఓట్లను తొలగించాలని చిత్తూరు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన టీడీపీ, జనసేన నాయకులు. వార్తల్లోని వివరాలు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో నమోదైన దొంగ ఓట్లను తొలగించాలని టీడీపీ, జనసేన నాయకులు చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద శుక్రవారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, జీడీ నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి థామస్, పూతలపట్టు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్లు మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా పలు నియోజకవర్గాలలో దొంగ ఓట్లు అత్యధిక సంఖ్యలో నమోదైందన్నారు. ఒక్క చంద్రగిరిలోనే 130,000 పైగా దొంగ ఓట్లు నమోదైందన్నారు. నారా చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్ను కలిసి దొంగ ఓట్లు తొలగించాలని వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. దొంగ ఓట్లకు సహకరించిన మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీలను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. చిత్తూరు, కడప, నెల్లూరు, చంద్రగిరి తదితర ప్రాంతాలలో ఎర్రచంద్రం స్మగ్లర్లకు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందని ఎద్దేవా చేశారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పిస్తారని అన్నారు. పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కానీ మన చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏ విధంగా ఓట్లు లెక్కించారో, ఫామ్ 6 ద్వారా, ఫామ్ 7 ద్వారా, ఫామ్ 8 ద్వారా మీకందరూ తెలుసు. ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పాటు చిత్తూరు పార్లమెంటు పరిధిలో కూడా ప్రతి నియోజకవర్గంలో మంత్రి అండదండలతో, స్థానిక ఎమ్మెల్యే అండదండలతో కూడా ఇక్కడ దొంగ ఓట్లు ఎక్కించడం జరిగింది. వీటిపైన కూడా మా అధినేత పెద్ద చంద్రబాబు నాయుడు గారు మన 9వ తేదీ ఈసీ గారిని కలవటం జరిగింది. కలిసిన వెంటనే దానికి సంబంధించినటువంటి అధికారుల పైన కూడా చర్యలు తీసుకుంటున్నారు, ఇంకా కూడా చర్యలు తీసుకుంటారు. దీన్ని సహకరిస్తున్న మంత్రి గారు, మంత్రితో పాటు ఎమ్మెల్యేలందరూ కూడా భర్తలు చేయాలి. దళిత నియోజకవర్గాల్లో 100,000 ఓట్లను తొలగించడం జరిగింది. నా నియోజకవర్గం పూతలపట్టులో 13,000 ఓట్లని వీళ్ళ ఇష్టానుసారంగా ఎక్కించడం జరిగింది. 18 బూతుల్ని వాళ్ళ ఇష్టానుసారంగా మార్చుకోవడం జరిగింది. అట్లాగే ఇప్పటికిప్పుడు మనం లెక్క తీస్తే 0 నుంచి 0 డోర్ నెంబర్తో దాదాపుగా 10,000 ఓట్లను చేర్చడం జరిగింది. ఇవన్నీ ఆధారాలతో సహా అధికారులకు ఇచ్చినప్పటికీ ఎవరు కూడా చర్యలు తీసుకోలేదు. అంటే ప్రజాస్వామ్య విలువలను కాపాడడం కోసం అధికారులు ఉన్నారా, లేకపోతే మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పినట్టు వినడం కోసం మీరు పనిచేస్తున్నారా? నాకున్నటువంటి సమాచారం ప్రకారం నా నియోజకవర్గంలో 18 బూతులు మార్చినప్పుడు ఒక మంత్రి ఇంట్లోనే దానికి సంబంధించినటువంటి సన్నాహం జరిగి 5 మంది ఎమ్మార్వోల్ని, మాజీ ఆర్డీఓ వాళ్ళ ఇంటికి పిలిపించుకొని వాళ్ళ ఇష్టానుసారంగా మార్చడం జరిగింది. మనం చూసాం తిరుపతిలో ఏం జరిగిందో. అంటే అధికారులు, ఐఏఎస్ అధికారుల కీలు కూడా వీళ్ళ ఇష్టానుసారంగా తీసుకుని వీళ్ళకు అనువుగా మార్చుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహాకవి యోగి వేమనని తిరుపతి కలెక్టర్ వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో యోగి వేమన జయంతి సందర్భంగా సమావేశ మందిరం నందు యోగి వేమన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, డిఆర్ఓ పెంచల్ కిషోర్ తదితరులు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వేమన పద్యాలతో జీవిత సత్యాలను ప్రజలకు తెలియజేశారని, తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప కవి అని అన్నారు. వేమన పద్యాలు ఆధునిక పరిశోధనలకు ఆధారమయ్యాయని, సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో తేలికైన పదజాలంతో వేమన పద్యాలతో తన భావాన్ని ప్రజలకు తెలియజేశారని తెలిపారు. ప్రతి ఒక్కరూ వేమన పద్యాల యొక్క గొప్పతనాన్ని జీవితం స్ఫూర్తిగా తీసుకుని ఆదర్శంగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికారత అధికారి చెన్నయ్య, జిల్లా బీసీ సంక్షేమ సంఘ అధికారి భాస్కర్ రెడ్డి, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. విశ్వదాభిరామ వినరవేమ అనే మకుటంతో వేమన పద్యాలు తెలుగువారికి సుపరిచితమని, పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి ప్రజలను యోగి వేమన మెప్పించారని చిత్తూరు జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ పేర్కొన్నారు.
యోగి వేమన జయంతిని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని స్పందన సమావేశ మందిరం నందు యోగి వేమన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్, డిఆర్ఓ రాజశేఖర్ తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ మాట్లాడుతూ, యోగి వేమన తెలుగు భాషలో భారతీయ తత్వవేత్త కవి అని, వేమన కవితలతో సరళమైన భాష, స్థానిక యాసలను ఉపయోగించడం ద్వారా ప్రసిద్ధి చెందారని అన్నారు. 1839వ సంవత్సరంలో పుస్తక రూపంలో సిపి బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు తొలిసారిగా వెలుగులోకి వచ్చాయని, పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి ప్రజలను మెప్పించారని అన్నారు. శ్రీ యోగి వేమన పద్యాలలోని అనేక పంక్తులు ఇప్పుడు తెలుగు భాష యొక్క వ్యవహారిక పదజాలమని పేర్కొన్నారు. శ్రీ యోగి వేమన పద్యాలలోని అనేక పంక్తులు ఇప్పుడు తెలుగు భాష యొక్క వ్యవహారిక పదబంధాలని తెలిపారు. యోగి వేమన చిత్రపటానికి బీసీ సంక్షేమ శాఖ అధికారి రబ్బాని భాష, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ చంద్రబాబు, జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏవో కులశేఖర్ తదితరులు నివాళులర్పించారు. తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా తిరుపతి అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న 3 కాంట్రాక్ట్ కంప్యూటర్ ఆపరేటర్లపై కేసు నమోదు చేయడం సమంజసం కాదని తిరుపతి బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. ఓటర్ కార్డుల డౌన్లోడ్కి కీలక పాత్ర వహించిన ఉన్నత అధికారులను రాజకీయ నాయకులపై కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తూ శుక్రవారం తిరుపతి ఎస్పీ కార్యాలయంలో అదనపు అడిషనల్ ఎస్పీ వెంకట్రావుకి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతో ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న అధికారులు తిరుపతి ఎన్నికల అధికారి లాగిన్ ద్వారా 30,000 పైచిలకు ఓటర్ గుర్తింపు కార్డులను డౌన్లోడ్ చేసి, కొన్ని ఓటర్ల వివరాలను తారుమారు చేసి, ఇతర ప్రాంతాల నుంచి సదరు అధికార పార్టీ నాయకులు బయట ప్రాంతాల వ్యక్తులను తిరుపతికి తరలించి దొంగ ఓట్లు వేశారు. ఆ రోజు జరిగిన అరాచకం దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియాలలో చూపించడం జరిగింది. సదరు అరాచకాలపై ఆనాడే ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు ఫిర్యాదులు చేయడం జరిగింది. ఈ ఎన్నికల ఓటర్ల కార్డులను తయారు చేయడంలో తిరుపతి ఎన్నికల ప్రధాన అధికారి సహా అధికారులు మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగులు, అధికార పార్టీ నాయకులందరూ కూడబలుక్కొని దురుద్దేశంతో తప్పుడు రికార్డులను తయారు చేసి ఎన్నికల కమిషన్ లాగిన్ను దుర్వినియోగం చేశారని అన్నారు. పోలింగ్ బూతుల వద్ద ఎన్నికల విధులు నిర్వహిస్తున్న కొంతమంది పోలీసు అధికారులు కూడా రాజకీయ ఒత్తిడితో దురుద్దేశపూర్వకంగా దొంగ ఓటర్లను నిరోధించలేదని అన్నారు. పైపెచ్చు ప్రతిపక్ష నాయకులను నిర్బంధం చేశారని అన్నారు. కాబట్టి ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసి తప్పుడు మార్గంలో ఎన్నికల విధులను దుర్వినియోగం చేసిన అందరు అధికారులను, వారికి సహకరించిన కింది స్థాయి సిబ్బందిని, ఎన్నికల అధికారులను వెనుక నుండి ఒత్తిడి చేసి అక్రమాలు చేయటానికి ప్రోద్బలం చేసిన సూత్రధారులు మరియు పాత్రధారులందరిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి కోరారు. ఈ దొంగ ఓట్ల వ్యవహారంలో అధికార పార్టీకి ధైర్యం ఉందా అని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఛాలెంజ్ చేస్తుంది. నీకు చిత్తశుద్ధి ఉంటే నేను ఉన్నాను, నేను విన్నాను అంటావు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ సవాల్ చేస్తా ఉంది, మా సవాల్ని నువ్వు స్వీకరిస్తావా చెప్పు. దీని మీద సిబిఐ ఎంక్వైరీకి నువ్వు రెడీనా చెప్పు. సిబిఐ ఎంక్వైరీకి ఒక లెటర్ రాయి. ఖచ్చితంగా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, చాలామంది అధికారులు జైల్లోకి పోతారు. కాబట్టి నీకు భయం, నీకు భయపడవు. నేను ఏమి చిత్తశుద్ధి, నేను బాగున్నాను, నేను అన్నీ విన్నాను, నా దగ్గర తప్పు జరగలేదంటే మాత్రం నీకు ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీకి సిద్ధం అని చెప్పి భారతీయ జనతా పార్టీ తిరుపతి నడిబొడ్డు నుంచి జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసురుతోంది. మా సవాల్ని జగన్మోహన్ రెడ్డి స్వీకరించవలసిందిగా భారతీయ జనతా పార్టీ సీఎం గారిని డిమాండ్ చేస్తాను. జాతీయ ఎన్నికల కమిషన్కు మరోసారి ఆధారాలతో మేము నివేదిస్తాము. ఖచ్చితంగా ప్రతి అధికారికి నగరపాలక సంస్థ నుంచి, నగరపాలక సంస్థ అధికారులందరినీ ఎన్నికల విధుల నుంచి తొలగించాలి. వీళ్ళందరూ కూడా ఇక్కడ పనిచేసేటువంటి దాదాపుగా ఎక్కువ మంది అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారు. కాబట్టి కార్పొరేషన్ అధికారులను ఎన్నికల విధుల నుంచి తొలగించాలి. క్రైమ్ నెంబర్ 15/24లో అసలు దోషులను చట్టం ముందు నిలబెట్టే విధంగా దర్యాప్తును లోతుగా చేయాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తుంది. తిరుపతి నగరపాలక సంస్థలో రెవెన్యూ శాఖలో చిన్న చేపలను పట్టడం మాని బోగస్ ఓటర్ కార్డు ఎక్కడ తయారు చేశారు, ఎవరు తయారు చేశారు, బోగస్ ఓట్ల పథకం నడిపించిన తిమంగళాల భరితం పట్టాలని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ను రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. బోగస్ ఓట్ల ఓటర్ కార్డుల తయారీలో రాజకీయ పార్టీ నాయకులను, పెద్ద స్థాయి అధికారులను వదిలిపెట్టి చిరు ఉద్యోగస్తులపై సస్పెన్షన్ వేటు వేయడం దుర్మార్గమన్నారు. తిరుపతి బోగస్ ఓట్లకు సహకరించిన అధికారులపై, అవుట్సోర్సింగ్ సిబ్బందిపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కొరడా జులిపించడంతో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో సస్పెన్షన్ల పరంపర ప్రారంభమై కొనసాగుతోందన్నారు. తిరుపతి జిల్లాకు సంబంధించి తయారు చేసిన ఓటర్ల జాబితా ముసాయిదాను ముందుగా ప్రకటించిన విధంగా 22వ తేదీన కాకుండా మరో 15 రోజుల పాటు అధికారులకు గడువు ఇచ్చి, అధికారిక లెక్కల ప్రకారం గతంలో తయారు చేసిన 34,000 బోగస్ ఓట్లను పూర్తిగా తొలగించిన తర్వాత
జిల్లా కలెక్టర్ ముసాయిదా ఓటర్ లిస్టు విడుదల చేయాలని, లేని పక్షంలో కోర్టును ఆశ్రయిస్తామని నవీన్ హెచ్చరించారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఏపీ ఆదేశాల ప్రకారం చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ మంగళగిరి కార్యాలయం నుంచి మరో ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసిందన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ 7వ తేదీ అంటే 10 రోజుల క్రితం ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ నంబర్ 15/2024 కేసు పెట్టడం, 2021లో కంప్యూటర్ ఆపరేటర్లు ప్రతాప్ నాయక్, శివకుమార్, విజయ్ కుమార్లు ఎపిక్ బోగస్ కార్డుల తయారీ చేయలేదని చెబుతున్నారని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన విషయం కాబట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టాలని, ఆలస్యంగా కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ కట్టడం పలు అనుమానాలకు దావతీస్తోందన్నారు. ఈరోజు 34,000 ఓట్లున్నాయంటున్నారు మీరే, మరి ఈరోజు డ్రాఫ్ట్ ముసాయిదా రిలీజ్ చేస్తాం 22వ తేదీ అంటున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఆ ముసాయిదాని రిలీజ్ చేయొద్దండి. అవసరమైతే తిరుపతి, చంద్రగిరి, కాళహస్తి, ఈ తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగకుండా నిషేధించండి. పూర్తిగా మీరు సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి బోగస్ ఓట్లన్నీ కూడా ఏరేసిన తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిలో తిరుపతి జిల్లాలో ఎన్నికలు జరపాలని చెప్పి నేను ఒక పౌరుడిగా రాయలసీమ పోరాట సమితి తరఫున డిమాండ్ చేస్తున్నారు. ఉల్లంఘించి కానీ రేపు 22వ తేదీ కానీ మీరు డ్రాఫ్ట్ ముసాయిదా కానీ రిలీజ్ చేస్తే ఖచ్చితంగా నేను హైకోర్టును ఆశ్రయిస్తాను. అలాంటి చర్యలకు జిల్లా కలెక్టర్ గారు పాల్గొకూడదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఇది ఒకరు కాదండి, చిన్న అధికారులు కాదు, రేపు పెద్ద అధికారుల మెడకి కూడా ఉచ్చు తగులుకుంటుంది. దయచేసి ఈరోజు మీకు సెంట్రల్ ఎలక్షన్ కమిషనే హెచ్చరిక చేసింది కాబట్టి ఈ 34,000 ఓట్లు పూర్తిగా తొలగించిన తర్వాత మీరు ఎన్నికలకు సిద్ధం అవ్వాలని చెప్పని, లేని పక్షంలో ఖచ్చితంగా మీరు కూడా సస్పెండ్ అవుతారు అని చెప్పని నేను హెచ్చరిస్తున్నానండి. ఖచ్చితంగా మీరు ఇది సవరించుకునేదానికి గడువు కూడా పెంచాలి. ఖచ్చితంగా ఇంకో 15 రోజుల పాటు పెంచి దీన్ని సవరించిన తర్వాతే ముసాయిదా డ్రాఫ్ట్ ఏదైతే ఉందో, తయారు చేసిన ఓటర్ లిస్ట్ని రిలీజ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నానండి. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో మంత్రి ఉషాశ్రీ చరణ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. దర్శన అనంతరం ఆలయం వెలుపల మంత్రి మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ పార్టీలో మార్పుల సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నేను పెనుగొండ నియోజకవర్గం వచ్చానని, 175 స్థానాలు గెలవాలని మార్పులను చేశారని మంత్రి ఉషాశ్రీ చరణ్ తెలిపారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రతి పేద కుటుంబానికి సంక్షేమాలు చేరాయని, అందుకే 170 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మార్పుల చేర్పులో భాగంగా వేరే పెనుగొండ నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు, ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు రావడం జరిగింది. ఎక్కడున్నా కూడా మనకు బ్రాండ్ జగన్ అనే, మా సింబల్లో ఫ్యానే కాబట్టి ప్రతి ఇంటికి ప్రతి గడపకు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చినాం కాబట్టి 175కు 175 అనే టార్గెట్లు ఈ మార్పుల చేర్పులు జరిగినాయి. ఖచ్చితంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆశిస్తున్నారో 175కు 175 టార్గెట్ రీచ్ అవుతాం. ఎందుకంటే సంక్షేమ పథకాలతో పాటు డెవలప్మెంట్ అనేది ప్రతి ఇంటికి కూడా చేరవేసినాము. ఇది రాబోయే రోజుల్లో అయితే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అతి త్వరలోనే తిన్నప్ప ఆశీస్సుల వల్ల ఇది కూడా జరగబోతుంది, మీరు చూడబోతున్నారు. అట్లేం లేదండి, అసలు అట్లా ఎక్కడను లేదు, అందరూ కూడా కలిసిపోతున్నాము. మన పార్టీ, మన కాజ్ ఏంటంటే నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ నా ఎస్టీ అనే ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అందరూ కూడా ఆయన పల్లకి మోసి ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి చేసుకోవడమే ధ్యేయంలో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. హెల్తీ విలేజ్ లో ప్రధాన అంశాలుగా తాగునీటి పరిశుభ్రతపై పంచాయతీరాజ్ వ్యవస్థ, సర్పంచులు దృష్టి పెట్టాలని, గతంలో పంచాయతీరాజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన అనుభవంతో చెబుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో జరుగుతున్న హెల్తీ విలేజ్ జాతీయ వర్క్షాప్ 2వ రోజు అంశం రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ గ్రామీణ సేవల అంశాలపై నిర్వహణతో ప్రారంభం కాగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముఖ్య అతిథిగా పాల్గొనగా, వివిధ శాఖల కమిషనర్లు, ఉన్నత అధికారులు వారికి సంబంధించిన శాఖలలో అమలు చేస్తున్న అంశాలను సభను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, గ్రామాలలో త్రాగునీరు, పరిశుభ్రత ప్రధాన అంశాలని, వాటిని మనం అధిగమించాలని అన్నారు. త్రాగునీటి విషయంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నామని అన్నారు. గ్రామ పంచాయతీలు వీటిని సద్వినియోగం చేసుకుని ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేపట్టినప్పుడే పరిశుభ్రత తాగునీరు విజయవంతంగా అమలు చేయగలుగుతామని అన్నారు.
ఇక ముఖ్యమైన అంశం గ్రామాలలో పరిశుభ్రత అని, ఇప్పటికే ప్రతి ఇంటికి స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా మరుగుదొడ్లు నిర్మించుకుని ఓడిఎఫ్ ప్లస్లోకి వెళ్లామని అన్నారు. అదే రీతిలో తాగునీటి విషయంలో కూడా శ్రద్ధ వహిస్తే నీటి సమస్య తలెత్తదని, ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బందులు ఉండవని అన్నారు. సో వీఆర్ ట్రయింగ్ టు నౌ అడ్రస్ ఇన్ ద అర్బన్ ఏరియాస్ బట్ ఇష్యూ ఇస్ దేర్ ఇన్ ద రూరల్ ఏరియాస్ వీ నీడ్ టు ఫైండ్ ఏ సొల్యూషన్ ఇట్ క్యాన్ బి డన్ వన్స్ వీ ఫైండ్ ఏ సొల్యూషన్ ఆన్ ఏ డే టు డే కలెక్షన్ ఆఫ్ ద సాలిడ్ వేస్ట్ సో వీ హ్యావ్ ఏ సొల్యూషన్ ఫర్ ద లెగసీ వేస్ట్ ఆల్సో వీ హ్యావ్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఆల్ ప్లాస్టిక్స్ All of these dumps welcome you as soon as you enter a village on the solid wealth creation. We have created sheds in most of the villages. So all that we need to do is have some system of collection and then take it to that spot and then see that they have been segregated. Once you segregate, there is a value. Most of villages, our experience that we have a challenge in maintenance, especially the uncovered ones. The covered ones is better. విద్యుత్ రంగంలోని ఉద్యోగులు, కార్మికులు, కష్టజీవుల విషయంలో ప్రభుత్వం మోసపూరితంగా ప్రవర్తించిందని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయలేదని కందారపు మురళి తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం ఉదయం తిరుపతి నగరంలోని ఏపీ ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఎదుట ఎనర్జీ అసిస్టెంట్ జేఎల్ఎం గ్రేడ్ 2 ఉద్యోగులు మహాధర్న, రాష్ట్ర కన్వీనర్ పెంచల ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కందారపు మురళి ప్రసంగిస్తూ, సచివాలయాలు కేంద్రంగా ఎనర్జీ అసిస్టెంట్లుగా పిలువబడుతున్న జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2గా పనిచేస్తున్న వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని అన్నారు. రిక్రూట్మెంట్ నేరుగా డిస్కంలే చేపట్టినప్పటికీ విద్యుత్ ఉద్యోగులకు వర్తించే సర్వీస్ నిబంధనలు ఏవి వీరికి అమలు కాకపోవటం దారుణమని అన్నారు. ఒక డిపార్ట్మెంట్లో 2 రకాల సర్వీసులు, నిబంధనలు ఏమిటి, అర్థంపర్థం లేని ప్రభుత్వం ఇది అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రమాదకరమైన విద్యుత్ విభాగంలో పనిచేస్తున్న జేఎల్ఎం ఉద్యోగుల సమస్యలను పరిష్కారం చేయటంలో ప్రభుత్వం విఫలమైందని కందారపు మురళి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏమైతే వర్తిస్తాయో అవన్నీ కూడా ఎలక్ట్రిసిటీ ఉద్యోగులకు ఏమైతే వర్తిస్తాయో అవన్నీ యాజ్ ఇట్ ఈజ్ గా మీకు అమలు చేయాలనే పేరుతో మనం ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమాన్ని టేకప్ చేశాం. దురదృష్టం ఏంటంటే మీరు సచివాలయ ఉద్యోగులను కొంతమంది, లేదు ఇది డిస్కామ్ కు సంబంధించినటువంటి వాళ్ళని కొంతమంది, ఇట్లా రకరకాల పేర్లతోనే చాలా కాలం సాగిపోయింది. 4.5 సంవత్సరాలైంది ప్రొబేషన్ డిక్లేర్ చేయడానికే ఇన్ని సంవత్సరాలు ఏం అవసరంలే. ప్రొబేషన్ డిక్లేర్ చేసేది సంవత్సరం మ్యాక్సిమం అంటే, లేదా ఈవెన్ టీచర్లకు కూడా సంవత్సరము 2 ఏళ్ల కంటే ఎక్కువ ఏం పెట్టడంలే. కాబట్టి జూనియర్ లైన్మెన్లు గ్రేడ్ 2 వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు పెట్టాల్సిన అవసరంలే. తక్షణం అసిస్టెంట్ లైన్మెన్లుగా మీకు అందరికీ ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నాం. 22,000 జీతం ఇచ్చేసి మేమంతా ప్రభుత్వ ఉద్యోగుల్లాగా మిమ్మల్ని చూస్తున్నామని కాదు, వాస్తవంగా ఎంత ఇవ్వాలా, ప్రభుత్వ ఉద్యోగులకి బేసిక్ ఎంత అయితే స్టార్ట్ అవుతుందో ఆ ప్రకారం మీకు కూడా బిగిన్ కావాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఆ ప్రకారం చేయలే. మొన్న 2022 సంవత్సరం పిఆర్సి జరిగినప్పుడు పిఆర్సీలో ఆటోమేటిక్గా మీరందరూ రెన్యువల్ అయ్యి మీకు జీతాలు పెరిగి ఉండాల, కానీ ఆ పరిధిలోకి రాలా. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులా కాదా, మీరు ఇది పిఆర్సి మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి అప్లై చేస్తూ ఎలక్ట్రిసిటీ వాళ్ళకు కూడా అప్లై చేస్తూ, వీళ్ళు ఎలక్ట్రిసిటీ వాళ్ళు రిస్క్ జాబ్లో ఉండేవాళ్ళు కాబట్టి అని చెప్పి ఇంకా అదనపు సౌకర్యాలు, అలవెన్సులు ఇవన్నీ కూడా ఇస్తూ ఇవేమీ వర్తించకుండా ఈ రకంగా నడపడం న్యాయం కాదు అని చెప్పి మనం ఈ ధర్నా కార్యక్రమాన్ని ఇక్కడ పెడుతున్నాం. అయోధ్య నుంచి వచ్చిన శ్రీరామ అక్షింతలు తిరుపతిలోని కరకంబాడి రోడ్డులో గల వినాయక సాగర్ లోని వాకర్స్ కు వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్, శ్రీరామదూత పూనగట్టి భాస్కర్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. శ్రీరామ జన్మభూమి అయోధ్యలో భవ్యమైన, రమ్యమైన రామమందిర నిర్మాణం పూర్తి చేసుకుని 2022 ప్రాణ ప్రతిష్టకు సిద్ధమైంది. ఈ సందర్భంలో దేశవ్యాప్తంగా శ్రీరామ చిత్రపటానికి పూజలు నిర్వహించి అయోధ్య రాముని ఫోటో మరియు కరపత్రం, అక్షింతలను పంపిణీ చేస్తున్నారు. అందులో భాగంగా తిరుపతిలో వాకర్స్ కు వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్, శ్రీరామ దూత పోనగట్టి భాస్కర్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ముందుగా శ్రీరాములు వారి చిత్రపటానికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, 2022 ప్రతి హిందూ ఇంటిలో 5 దీపాలు వెలిగించి పూజలు చేసి అనంతరం అక్షింతలతో పెద్దలు పిల్లలను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. హిందువుల చిరకాల కళ 500 సంవత్సరాల తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో నెరవేరుతుందని, ఈ సందర్భంగా యావత్ హిందూ సమాజం గర్వపడుతుందన్నారు. అనంతరం శ్రీరామదూత పోనగట్టి భాస్కర్ మాట్లాడుతూ, అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ట రోజున దేశవ్యాప్తంగా దీపావళిలా ముందుగానే హిందూ సమాజం చేసుకుంటుందన్నారు. దేశవ్యాప్తంగా ఇంటింటా రామభక్తులకు అక్షింతలను అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో
వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్, శ్రీరామదూత పోనగట్టి భాస్కర్, వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దశరథరెడ్డి, కార్యదర్శి బాలాజీ నాయుడు, కోశాధికారి శివారెడ్డి తదితర వాకర్స్ సభ్యులు పాల్గొంటున్నారు. భారత రాజ్యాంగం నైతికత అనే అంశంపై సెమినార్ను ఈ నెల 25వ తేదీన ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్లో నిర్వహిస్తున్నామని పౌర చైతన్య వేదిక నాయకులు తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పౌర చైతన్య వేదిక గౌరవ అధ్యక్షులు రాఘవ శర్మ, కుమారెడ్డి, బాకా ప్రసాద్ తదితరులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం అనేక పౌర హక్కులను, ప్రజలకు విధులు కల్పించిందన్నారు. అయితే దేశాన్ని పాలించిన పాలక వర్గాలు అనేక రాజ్యాంగ సవరణలు చేసి ప్రజల స్వేచ్ఛా స్వాతంత్రంను నియంత్రించడం చేశాయని మండిపడ్డారు. ఆర్థిక సామాజిక అసమానతలు విపరీతంగా పెరిగి జీవన సమస్యలు తీవ్రమవుతున్న పరిస్థితుల్లో ప్రజల నుంచి తలెత్తుతున్న నిరసనలు సహించకపోవటం, ప్రశ్నించే గొంతులను నిలిమివేయటం వికృతమైందన్నారు. ఇలాంటి వాటిని ప్రశ్నించడానికి పౌర చైతన్య వేదిక పనిచేస్తుందని తెలియజేశారు. ఇది ప్రజల చైతన్యం చేయడం కోసం మాత్రమే ఏర్పడింది. మొదటి కార్యక్రమంగా ఈ నెల 25వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్లో రాజ్యాంగం నైతికత అన్న అంశంపై ఒక సదస్సును నిర్వహిస్తున్నాం. ఇది మా మొట్టమొదటి కార్యక్రమం. ఈ అంశంపై మాట్లాడటానికి ప్రముఖ సామాజిక విశ్లేషకులు, పౌర హక్కుల ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న ప్రొఫెసర్ హరగోపాల్ గారు వస్తున్నారు. వారి అంశంపైన విస్తృతంగా మాట్లాడతారు. అలాగే ఎస్యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీ వి శ్రీకాంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఇది కేవలం ఇది పౌరుల్లో రాజ్యాంగం పట్ల, రాజ్యాంగం కల్పించిన హక్కుల పట్ల ఒక అవగాహనని, చైతన్యాన్ని కల్పించడం కోసం మా తొలి కార్యక్రమంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాం. తిరుచెన్నూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డికి ఆలయ వద్ద డిప్యూటీ ఈవో గోవిందరాజన్, విజీఓ బాలరెడ్డి, ఏవిఎస్ఓ శైలేంద్రబాబు, ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ వాణి, విఐ రామ్మోహన్, ఆగమ సలహాదారులు శ్రీనివాసాచార్యులు, తిరుచెన్నూరు ఎస్ఐ జగన్నాథం రెడ్డి, సీనియర్ అర్చకులు బాబుస్వామి ఆలయ మర్యాదలతో సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ధ్వజస్తంభానికి మొక్కులు తీర్చుకున్న అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారి మూలమూర్తులను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి శేష వస్త్రంతో సన్మానించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి డిగ్రీ, పీజీ కళాశాల, ఎస్వీ, ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 10 సంవత్సరాల పాటు అటానమస్ హోదా మంజూరు చేసిందని టీటీడీ జేఈఓ సదాభార్గవి తెలిపారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి భవనంలో శుక్రవారం జేఈఓ మీడియా సమావేశం నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 33 విద్యా సంస్థల్లో 3 కళాశాలలకు అటానమస్ హోదా లభించినట్లు తెలిపారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి భవనంలో శుక్రవారం జేఈఓ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ, టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 33 విద్యా సంస్థల్లో 3 కళాశాలలకు అటానమస్ హోదా లభించినట్లు తెలిపారు. ఈ హోదా వల్ల టీటీడీ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యా ప్రమాణాలు, కళాశాలల అభివృద్ధికి స్వతహాగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కలుగుతుందన్నారు. విద్యా విధానం, పరీక్షల నిర్వహణ, పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనేలా సిలబస్లో మార్పులు చేసుకోవటానికి వీలవుతుందని తెలిపారు. తద్వారా విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గుతుందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సామాజిక సేవా దృక్పథంతో విద్యా బోధన, ఆధునిక సాంకేతిక ఆధారంగా కోర్సుల నిర్వహణ, మెమరీ బేస్డ్ విద్యా విధానం ఏర్పాటుకు వెసులుబాటు కలుగుతుందన్నారు. ప్రాంగణ ఎంపికలకు ప్రపంచ స్థాయి సంస్థలు ముందుకు వస్తాయని వివరించారు. అలాగే ముఖ్యంగా సెల్ఫ్ ఫైనాన్సెస్ కోర్సెస్ అంటాం. ఇప్పుడు ఇవాళ రేపు ఉండేది ఏదైనా బైపీసీ, బీజెడ్సీ, ఇట్లా చాలా కోర్సులు కూడా నామినల్గా ఏదైతే గవర్నమెంట్ పెట్టిందో ఆ పద్ధతిలోనే ఉంటాయి. కానీ సెల్ఫ్ ఫైనాన్స్, దీంతో పాటు ఆ చదువుకున్న పిల్లవాడు కానీ, పిల్ల అమ్మాయి కానీ బయటికి వెళ్ళి ఏదన్నా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవాలన్నా కూడా ఆ కోర్సుని మనం ఈరోజు ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకు అనేకమైన మార్పులు ఎడ్యుకేషనల్ సిస్టంలో తీసుకురావడానికి ఈ అటానమస్ స్టేటస్ అనేది చాలా దోహదపడుతుంది. కాబట్టి ఇటువంటి మంచి అచీవ్మెంట్ని వీరు అందరూ కూడా ఒక టీమ్గా చేశారు, వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ప్రెస్ మీట్కి సారు ధర్మారెడ్డి గారు ఇక్కడ లేకపోయినప్పటికీ కూడా వెంటనే ఈరోజే పెట్టండి, పెట్టి మీడియా మిత్రులందరికీ కూడా అనౌన్స్ చేయండి. వాళ్ళు దీన్ని
బయటికి తీసుకెళ్ళినప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్ టీటీడీ ప్రొవైడ్ చేస్తుంది అన్న విషయాన్ని మారుమూల ఉన్న పిల్లలకు కూడా అర్థమవుతుంది అని చెప్పడంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఈ ఆహ్వానం విన్న వెంటనే ఇక్కడికి విచ్చేసి చక్కగా దీన్ని కవర్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ టీటీడీలో ఇందాక డిఓ గారు చెప్పినట్టు 33 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. 33లో మీకు అందరికీ తెలుసు మనకి ట్రెడిషనల్ స్కల్ప్చర్ కాలేజ్ ఉంది, ఎస్వి మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్ ఉంది, ఓరియంటల్ కాలేజెస్ ఉన్నాయి. ఇట్లా అనేకమైన విద్యా సంస్థలు అనేది ఒక టీటీడీ అన్న ఒక పెద్ద ఆర్గనైజేషన్ కింద ఉండడము, ఎవరు ప్రోత్సహించలేని విధంగా పిల్లలకే మనము ఒక డిపాజిట్ చేసి చదువు చెప్పించి ఈ యొక్క ఆర్ట్ని ముందుకు తీసుకెళ్లాలన్న దిశగా నడుస్తున్న ఈ విద్యా సంస్థల్లో ఇంకా కూడా అనేకమైన మార్పులు, నేషనల్ ఇంపార్టెన్సే కాకుండా క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడమే కాకుండా వాళ్ళకి జాబ్ ఓరియంటెడ్గా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఉన్న అంత టీం కూడా సహకరిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో గుజరాత్ మంత్రి మోహన్ భాయ్, తెలంగాణ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. దర్శన అనంతరం ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ గుజరాత్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించామన్నారు. గుజరాత్లో G20 సమీక్షను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారని, దీనివల్ల భారతదేశంలో అందరికీ మంచి జరుగుతుందన్నారు. మరో 2 రోజుల్లో అయోధ్య రామ మందిరం ప్రారంభం కానుందని, ప్రజలందరికీ మంచి జరగాలని స్వామివారిని ప్రార్థించామన్నారు. ఈరోజు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి కుటుంబ సమేతంగా రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో దర్శనం ఉదయమే బ్రేక్ దర్శనం లభించడం, స్వామివారిని దర్శించుకొని సర్వేజన సుఖనో భవంతు అని చెప్పి అందరూ బాగుండాలి అని చెప్పి ప్రార్థించుకోవడం జరిగింది. సరైన హిందూ సాంప్రదాయం, మరి ముఖ్యంగా వైష్ణవులమైన మేము చిన్ననాటి నుండి కూడా ఈ తిరుపతి దేవస్థానంకు రావడం మన వైతే, ఇప్పుడు శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత మరొకసారి లోక సమస్త సుఖినోభవంతో మన ధర్మంలో ఏదైతే ఉంటుందో ఆ రకంగా మన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరిపైన ఉండాలని, మరి ముఖ్యంగా నన్ను గెలిపించిన జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతృప్తులు ఉండాలని, తెలంగాణ రాష్ట్రం అందరూ కూడా బాగుండాలని చెప్పి కుటుంబ సమేతంగా ఆ భగవంతుని ప్రార్థించుకోవడం. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఒకవైపు సంక్షేమం, రెండో వైపు అభివృద్ధి అని చెప్పి రెండు నినాదాలతో ముందుకు తీసుకెళ్ళింది. కానీ కొన్ని కారణాల వల్ల, ఉదాహరణకు అధికారుల తప్పిదం వల్ల పేపర్ లీకేజం కావచ్చు, లేదా కొందరు ఇంజనీర్లు టెక్నికల్ మిస్టేక్ వల్ల మేడిగడ్డ ప్రాజెక్టు కొంత పార్ట్ దెబ్బతినడం, ఇవన్నీ కూడా కొంత ప్రజల లోపల అసంతృప్తి రేకెత్తించి దానివల్ల ఓటమి కలిగింది. కానీ గత 9 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక బంగారు తెలంగాణగా, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, భూగర్భ జలాలు పెంచే విధంగా మిషన్ కాకతీయ లాంటి గొప్ప పథకం కావచ్చు, నిరంతర విద్యుత్ ఇవ్వడానికి 7,000 మెగావాట్ల నుంచి 18,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని పెంచిన గౌరవ ముఖ్యమంత్రి గారు చిరస్థాయిగా ఎప్పటికి కూడా తెలంగాణ ప్రజల గుండెలో నిలిచిపోతారని చెప్పి భావిస్తున్నారు. పొంగునూరు కొత్త ఇంటిలో బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఇంట్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీతార తమ్మన్న పాల్గొని సంక్రాంతి పండుగలో రామచంద్ర యాదవ్ నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతగా గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సంక్రాంతి పండుగలో రామచంద్ర యాదవ్ నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతగా గెలుపొందిన వారికి సినీతార తమ్మన్న బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా తమ్మన్న మాట్లాడుతూ, ఇంత మంచి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యానని అన్నారు. ఇండియా సంస్కృతి చాలా బాగుంటుందని, ఒక్కొక్క పండుగ చాలా సంతోషంగా జరుపుకుంటారని అన్నారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ చాలా అద్భుతంగా జరుపుకుంటారని తెలిపారు. పట్టణంలో ఇలాంటివి చూడలేకపోతున్నామని, పల్లెల్లో సంక్రాంతి పండుగ చాలా బాగా జరుపుకుంటారని అన్నారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. ముగ్గులు నేర్చుకోవటానికి 1 రోజు 2 రోజుల్లో నేర్చుకోలేమని, దీనికి చాలా హార్డ్ వర్క్ అవసరమని, ఈ ముగ్గుల పోటీల్లో 6వ తరగతి చదువుతున్న 11 సంవత్సరాల అమ్మాయి మొదటి బహుమతి గెలవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
మన సంస్కృతికి సంబంధించిన సాంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి కార్యక్రమాలకు ప్రోత్సహిస్తున్న రామచంద్ర యాదవ్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని తమన్నా అన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం అభిషేక సేవలో ఏపీసీఎస్ జవహర్ రెడ్డి, కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రసన్న బి వరాలే, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, డీఐజీ అమ్మిరెడ్డి వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహాకవి యోగి వేమన. యోగి వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, చిత్తూరు కలెక్టర్ సగిలి షణ్మోహన్. విద్యుత్ రంగంలోని ఉద్యోగులు, కార్మికులు, కష్టజీవుల విషయంలో ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరించింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయలేదు, విమర్శించిన కందారపు మురళి. దొంగ ఓట్ల వ్యవహారంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నమోదైన క్రైమ్ నెంబర్ 15/2024 కేసునందు లోతుగా దర్యాప్తు చేసి అసలు దోషులను గుర్తించాలి, తిరుపతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకులు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో నమోదైన దొంగ ఓట్లను తొలగించాలని చిత్తూరు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన టీడీపీ, జనసేన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.